నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణలనుగా చేసి స్థిరపరిచి బలపరచును. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తుతో మనం ఏదైనా కొత్త సంబంధంలోకి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉన్నదా అన్న విషయంలో మనల్ని సంతృప్తి పరచుకోవాలి. అందుకు తగ్గ మనోవికాసం మనకి ఉండాలి. ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయత సడలిపోతుంది. ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని ఆ సమర్పణను ఆ మార్గాన్ని నిస్సందేహంగా ఎంచుకోవాలి. ఒక చెట్టు నేలలో నాటుకొని ఉన్నట్టు వివాహ వేదిక మీద వధువు వరునికి శాశ్వతంగా అంకితమైనట్టు మరి తిరుగు లేకుండా ఒకేసారి బేషరతుగా ఇది జరిగిపోవాలి. ఆ పైన స్థిరపడి బలపడి పరీక్షలను ఎదుర్కొనడానికి కొంతకాలం పడుతుంది. ఈ కాలంలో మన సంబంధం శాశ్వతమై అలవాటుగా మారిపోయేంత వరకు మనం వదలకుండా గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి. డాక్టర్ విరిగిన చెయ్యిని అతకడం లాంటిదే ఇది. దాని చక్క ముక్కలు మధ్య అటు ఇటు కదలకుండా ఉంచుతారు. దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలి దశల్లో చంచలులు కాకుండా ఉండడానికి తన ఆత్మ సంబంధమైన పిండి కట్టు వాళ్ళ చుట్టూ కడతాడు. ఇది మనకి కష్టంగా ఉండవచ్చు గాని తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. పాపానికి రోగానికి ఒకటే సహజ ధర్మం ఉంది. పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి కృంగితే ఇంక ఇంతే. శోధకుని శక్తి మనల్ని పూర్తిగా అధోగతికి తొక్కేస్తుంది. అయితే ఆత్మీయ జీవనానికి భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది. క్రీస్తులో ఉంటే మనం వర్ధిల్లుతాం. ఈ సూత్రం మొదట చెప్పిన సూత్రాన్ని నిర్వీర్యం చేసి దానికి అధికారం లేకుండా చేస్తుంది. కానీ మనకి నిజమైన ఆత్మశక్తి, దృఢ నిశ్చయం, అలవడిన విశ్వాసం, స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి. మన ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తి లాంటిదే ఇది కూడా. యంత్రానికున్న బెల్ట్ తిరుగుతూనే ఉండాలి. శక్తి ఎప్పుడు అక్కడ ఉంటుంది. కానీ దాన్ని మనకు ఉపయోగపడే యంత్రాల చక్రాలకు బెల్ట్ వేసి కలపాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటర్ లోని శక్తి మిగులుతుంది. ఎన్నుకోవడం, నమ్మడం, కట్టుబడి ఉండడం, దేవునితో నిలకడగా నడిచి వెళ్లడం, వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలున్నాయి. ఇవన్నీ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచడానికి, స్వస్థపరచడానికి అవసరం.